ఖమ్మం జిల్లాకు సంబంధించి మనం చూస్తే, ఖమ్మం జిల్లా రాష్ట్ర ఖమ్మం జిల్లాకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా శరవేగంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఏదైతే సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా దూసుకెళ్తా ఉన్నాయి. జూన్ 1 నుంచి అమలు కానున్న రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ కూడా కంప్లీట్ అయినట్టుగా తెలుస్తోంది. ఒకవైపు మనం చూస్తే తుమ్మల నాగేశ్వరరావు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటుగా మిగతా నాయకులంతా కూడా ఫుల్ ఫ్లెజ్గా కూడా అభివృద్ధి కార్యక్రమాలే ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉపేందర్ అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, ప్రణయ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి 3 మంత్రులు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచి ప్రస్తుతం ఖమ్మం జిల్లా అభివృద్ధికి కీలక పాత్ర పోషించాలని చెప్పేసి పోటాపోటీగా తమ ప్రచారాన్ని పర్యటనలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికంటే ముందు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో 6 గ్యారంటీలకు సంబంధించిన పథకాలు ఇప్పటికే అమలు వేగవంతం చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉచిత బస్ సర్వీస్ తో పాటు కరెంటు, మరోవైపు ఇచ్చినటువంటి కరెంటుతో పాటు ఇతర ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు అన్నింటి కూడా నిలబెట్టుకునేందుకోసం ప్రభుత్వం ఆ రకం కృషి చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మంకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరాజు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళు 3 కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫోకస్ చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, ప్రధానంగా రైతులకు అవసరమైనటువంటి పెట్టుబడికి అవసరమైనటువంటి ఏదైతే రుణమాఫీతో పాటు రైతు బంధుకు సంబంధించినటువంటి అంశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే రైతు బంధు కొంత ఇస్తూనే మరోవైపున రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలు కూడా కొంత కాన్సన్ట్రేషన్ చేసి రుణమాఫీ చర్యలు చేపడుతూ ఉన్నారు. జులై 1 నుంచి కూడా ఆగస్టు 15 వరకు 3 దఫల్లో రుణమాఫీ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం అయితుందో, ఈ నిర్ణయంతో సర్వత్రా వ్యాప్తంగా కూడా జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం చర్చ హర్షకేతాలు మోగుతూ ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరోవైపున తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క 4 చిత్రపటాలకు కూడా ప్రధానంగా అన్ని చోట్ల కూడా క్షీరాభిషేకం చేస్తూ ఉన్నారు. అన్ని చోట్ల కూడా హర్షకేతాలు మోగిస్తూనే మరోవైపు ఉన్నటువంటి పూల వర్షం కురిపిస్తూ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బిఆర్ఎస్ ఓటమికి ప్రధానమైనటువంటి 6 గ్యారంటీలు ప్రధానంగా సూత్రాలుగా ఉపయోగపడేవో ఆ మంత్రాలని ప్రజలందరికీ అందే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా అన్ని సంక్షేమ పథకాలను అమలు వేగవంతం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నిన్న మొన్నటి వరకు కూడా రుణమాఫీ చేయదు అని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపించిన ఆరోపణల్ని దిటైన జవాబిస్తూ కేబినెట్ తీసుకున్నటువంటి అద్భుతమైన నిర్ణయంతో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా హర్షకేతాలు మోగిస్తూ ప్రస్తుతం ఆ మంత్రులకి, మరోవైపున సీఎం రేవంత్ రెడ్డికి కూడా పాదక్షేపం చేయడానికి కూడా చాలా మంది ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతిస్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేయనటువంటి ఇండ్ల స్థలాలు, ఇండ్ల నిర్మాణం, రేషన్ కార్డుల సమస్య ఇవన్నీ కూడా ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి అనేటువంటిది ఇప్పుడే కార్యాచరణ రూపొందించారు. అందుకు స్వయంగా ప్రజల్లోకి వెళ్ళి 3 మంత్రులు కూడా ప్రజల్లోకి, ఎమ్మెల్యేలు వెళ్ళి ఇప్పటికే వినతులు స్వీకరిస్తా ఉన్నారు. రాష్ట్రంలో ప్రధానంగా ఖమ్మం జిల్లాని అగ్రభాగాన నిలబెట్టేందుకోసం కూడా ఏ నమ్మకంతో అయితే 3 మంత్రుల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లోకి 3 మంత్రులు అవకాశం కల్పించిన రేవంత్ రెడ్డి నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం తగిన పత్రులు కూడా 3 కూడా హోరాహోరీగా ఒకరికి మించి ఒకరు ఈ రాష్ట్ర ప్రజల కోసం, జిల్లా ప్రజల కోసం, జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తా ఉందని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యం ఇదే కనుక కొనసాగుతూ రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ పట్ల ఏ నమ్మకంతో అయితే ప్రజలు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఓట్లేసి గెలిపించారో ప్రస్తుతం అదే విశ్వాసం, నమ్మకంతో రానున్న రోజున మరింత అభివృద్ధికి బాటలు వేసే అవకాశం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ప్రణయ్, ఉపేందర్, ఒకవైపు అభివృద్ధి పదం అంటూ ఉన్నారు, కాకపోతే నూతన రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ గత ప్రభుత్వం చేయలేకపోయింది. ఈ ప్రభుత్వం కూడా దాదాపు ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీ అమలు కోసం నూతన రేషన్ కార్డుల వాళ్ళకి సంబంధించి కూడా చాలామంది అప్లై చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రక్రియ ఎప్పుడు మొదలు పెడతామని చెప్పేసి ప్రజలకు ఏమైనా సమాధానం చెప్తా ఉన్నారు. మరోవైపు 6 గ్యారంటీలో భాగంగా మరొక గ్యారంటీ కూడా అక్కడ బ్యాలెన్స్డ్గా మనకు కనిపిస్తూ ఉంది. మహిళలకు సంబంధించి 2500 రూపాయలకు సంబంధించినటువంటి మాటను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది. ఆ తర్వాత 6 గ్యారంటీలో భాగంగా కూడా ఈ యొక్క గ్యారంటీలు కూడా అందులో రాసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు పర్యటించినప్పుడు అక్కడ ఉన్న స్థానికులు ఏమైనా అడుగుతా ఉన్నారు, దానికి ఎలాంటి సమాధానాలు చెప్తా ఉన్నారు? ప్రణయ్, గత ప్రభుత్వం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర అప్పుల కూబులో కూరుకుపోయింది. ప్రస్తుతం రెవెన్యూ ఏమాత్రం లేదని చెప్పేసి కూడా కొంత ప్రధానంగా ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రి వైపు నుంచి ప్రజల్ని కూడా ఆ రకంగా కన్వీన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో
ఇచ్చిన 6 గ్యారంటీలు నిలబెట్టడం కోసం ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రం ఎలా ఉంటుందో చూపిస్తూ తమదైనటువంటి ముద్రని చూపిస్తామని చెప్పేసి అనేటప్పుడు ప్రస్తుతం జిల్లాలో ఉన్న మంత్రులు కూడా ప్రజలకు ఆ రకమైనటువంటి భరోసా కల్పిస్తా ఉందని, అయితే మీరు అన్నట్టుగా 6 గ్యారంటీలో ప్రధానమైనటువంటిది ఏదైతే ఉందో ఈ 2500 స్కీమ్కి సంబంధించి దాన్ని పెంచి ఇస్తామని చెప్పి ఫ్రీగా ఇస్తామని చెప్పినటువంటి అంశాలు కావచ్చు, అదే సందర్భంలో వికలాంగులకి అలాగే వితంతువులకు ఇచ్చేటువంటి పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ అన్ని స్కీమ్స్ కూడా ఒకటి పెండింగ్ ఉందో అని కూడా త్వరలో సాధ్యమైన త్వరలో రుణమాఫీ అయిపోయిన తర్వాత దానిపై ఫోకస్ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి అక్కడక్కడ ప్రకటిస్తా ఉన్నారు. దాంతోపాటు రాష్ట్ర డిప్యూటీ సీఎం ఫైనాన్షియల్ మినిస్టర్ గా ఉన్నటువంటి బట్టి మరొకటి తుమ్మల నాగేశ్వర కూడా ఆ రకమైన భరోసా కల్పిస్తూ ప్రజలు ఆ రకమైనటువంటి చైతన్యాన్ని అవేర్నెస్ తీసుకొస్తా ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర సర్కార్ గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు చేయనటువంటి అనేక పనులు ప్రస్తుతం కాంగ్రెస్ వచ్చినటువంటి 3 నుంచి 5 నెలల్లోనే అద్భుతమైన కార్యక్రమం లేస్తా ఉంది, ఖచ్చితంగా ఒక విశ్వాసం నమ్మకం ఉందని చెప్పేసి అని ప్రజల్లో ఆ విశ్వాసం పెరుగుతా ఉంది. దీంతో పాటుగా ఇప్పటికే టీచర్స్ బదిలీలతో పాటు మరోవైపున డిఎస్సీ నిర్వహణ ఇతరితర పోస్టింగ్స్ నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు కూడా అన్ని ఎగ్జామినేషన్స్ ప్రక్రియను కూడా వేగవంతం చేస్తూ ఒక క్రమ పద్ధతిలో కూడా కొన్ని కార్యక్రమాలు వేసుకుంటూ పోతా ఉన్నారు. కొంత గత పాలక వర్గం చేస్తున్నటువంటి ఏదో తప్పిదాలు ఉన్నాయో తిరిగి ఆ తప్పిదాలు చేయం, ప్రజలందరికీ విశ్వసనీయంగా మేము ముందుకుంటామని ముందుకు కొనసాగిస్తాం, పరిపాలనా సౌలభ్యాన్ని నిరూపిస్తామని చెప్పేసి చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం జిల్లా వ్యాప్తం కూడా కాంగ్రెస్ సర్కార్ మీద జిల్లాలో మంత్రుల మీద విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచే ప్రస్తుతం రానున్నటువంటి రోజుల్లో అంటే రేషన్ కార్డుల ప్రక్రియకి సంబంధించి కొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతా ఉంది అనేటువంటిది ఇటీవల కాలంలో రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి ప్రకటించిన అంశాలు కొంత రేషన్ కార్డుల యొక్క ఆశావాహుల్లో కొంత ఆనందం వ్యక్తమవుతా ఉంది. మరోవైపున అక్రమ రేషన్ కార్డ్స్ ని వేరు వేస్తాం, అనర్హుల్ని తొలగిస్తామని చెప్పి కూడా ఇంకా అనర్హులకి అక్రమంగా ప్రభుత్వం నుంచి పొందుతున్నటువంటి సంక్షేమ పథకాలు పొందుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా హెచ్చరిక ఇచ్చే విధంగా కూడా ప్రస్తుతం రెవెన్యూ మంత్రి ఆ రకంగా ప్రకటించడంతో కూడా కొంత ఖచ్చితంగా ఆ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం అవుతుంది అనేటువంటిది కూడా సంకేతాలు వెల్లబడతా ఉన్నాయి. మరోవైపున ధరణి సమస్యను కూడా పరిష్కరించే దిశగా కూడా ప్రభుత్వం అడుగులేస్తా ఉంది. ఏదేమైనా సరే తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2వసారి పరిపాలన అంటే 2వ గవర్నమెంట్ గా రూపొందినటువంటి కాంగ్రెస్ సర్కార్ మాత్రం ప్రజల విశ్వాసాన్ని మాత్రం నిలబెట్టుకుంటూ వస్తుందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. కొద్ది రోజులు అంటే కొంత పరిపాలనకు సంబంధించినటువంటి దాంట్లో కొంత గాడిలో పెట్టాల్సినటువంటి సమయం కొంత ఉన్నప్పటికీ దాన్ని సరి చేసుకునే కోసం నిన్న మొన్న ఎలక్షన్స్ కొంత అడ్డంకిగా మారింది, ప్రస్తుతం ఆ రకంగా దృష్టి సారిస్తుందని కూడా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఉపేందర్, గతంలో పొంగులేటి కావచ్చు తుమ్మల కావచ్చు ఇద్దరు కూడా ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చారు. సో అంతకుముందే మొన్న మనం ఒక 1 వీక్ ముందు కూడా డిస్కషన్ చేసుకున్నప్పటికీ ఖచ్చితంగా కూడా రోడ్లకు సంబంధించినటువంటి నిర్మాణాలు అదేవిధంగా నాలాలకు సంబంధించి డ్రైనేజీలకు సంబంధించినటువంటి నిర్మాణాలను కూడా తొందరగా వేగవంతంగా చేస్తామన్నటువంటి హామీని కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేర్చుకునే దిశగా మంత్రివర్గం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎస్ ప్రణయ్, ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీని ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంత కష్టమైన అమలు చేసి తీరుతాం, అందుకోసం మా తమ యొక్క శక్తిని మా తమ యొక్క సామర్థ్యాన్ని మొత్తం కూడా ధార పోస్తామని చెప్పేసి అని కూడా గతంలో తుమ్మల నాగేశ్వరరావు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి భట్టి ప్రకటించారు. ఆ రకమైనటువంటి కృషిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సర్కార్ని ఎక్కడ కూడా కనీసం జాప్యం చేయకోకుండా ప్రతి దాన్ని కూడా వినతులు స్వీకరిస్తూ అంటే నిన్న మొన్న వచ్చినటువంటి బొగ్గు గనుల అంశంలో ఐక్యంగా ప్రకటించిన ఖండించిన విధానం కావచ్చు, అదే నేపథ్యంలో కేంద్ర సర్కారు అనుసరిస్తున్న విధానాల మీద కావచ్చు, రాష్ట్ర ప్రజలకు అవసరమైనటువంటి నీడ్స్ ఏదైతే ఉందో ప్రతి దాన్ని కూడా క్లియర్ గా రాష్ట్ర సర్కారు ప్రధానంగా క్యాబినెట్ మంత్రులు ఆ రకం కృషి చేస్తా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు జాతీయ రహదారుల నిర్మాణం కొనసాగుతా ఉంది, మిగతా ఎక్కడెక్కడ రహదారుల సమస్య ఉందో మొత్తం కూడా జాతీయ రహదారులు దాంతో పాటు లోకల్ గా ఉన్నటువంటి రహదారులు అన్నింటిని కూడా వీఅన్నింటినీ సొల్యూషన్ చూపించే ఆ సమస్యల పరిష్కారం దిశగా తమ వంతు కృషి జరుగుతుందని చెప్పి చెప్పినటువంటి ఏదైతే అంశాలు హామీలు ఉన్నాయో ఆ హామీలు కూడా ఖమ్మం జిల్లా మంత్రుల పీట తెలంగాణ రాష్ట్ర సర్కార్ మీద నమ్మకం కొనసాగుతుందని కూడా క్లియర్ గా చెప్పుకోవచ్చు ప్రణయ్. థ్యాంక్ యూ ఉపేందర్. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేందుకు ఖమ్మం జిల్లానే మొదటి టార్గెట్గా ముందుకెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. గతంలో అదే జిల్లాకు సంబంధించినటువంటి చాలామంది ఎమ్మెల్యేలను కూడా బీఆర్ఎస్ తీసుకున్న నేపథ్యంలో ఈసారి కంప్లీట్గా కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా అది కాంగ్రెస్కి అడ్డ కాంగ్రెస్కి గడ్డ అనే విధంగా కూడా కాంగ్రెస్ ఈసారి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్గా ఖమ్మం జిల్లా నుంచి మొదలు పెడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి.